అన్ని రకాల నొప్పుల నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తాయి మై డాక్టర్ పెయిన్ రిలీఫ్ ప్రొడక్ట్స్. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు iDream. నేను మీ హోస్ట్ అపర్ణ. ఈరోజు మనతో పాటు లైఫ్ కోచ్ కుసుమ గారు ఉన్నారు. సో యూజువల్గా ఈరోజు చాలా ఇంపార్టెంట్ టాపిక్ మాట్లాడుకుంటున్నాం అన్నమాట. ప్రతి ఒక్కరికి లైఫ్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి, కానీ మనం విక్టిమ్ మైండ్ సెట్లో ఉన్నాము అనే విషయాన్ని మనం తెలుసుకోవటమే చాలా కష్టం. అలా తెలుసుకుంటే మన జీవితం సగం మారిపోయినట్టే. ఇక మిగతా సగం మార్చుకోవాలి అంటే విక్టర్ మైండ్ సెట్లోకి వెళ్ళాలి. అదే ఈరోజు టాపిక్, విక్టిమ్ మైండ్ సెట్ టు విక్టర్ మైండ్ సెట్. ఎలా వెళ్ళాలి, అసలు విక్టిమ్స్ అని ఎలా తెలుసుకోవాలి, మనం విక్టిమ్సా విక్టర్సా, ఈ విషయాలన్నీ తెలియాలంటే ఈ ఇంటర్వ్యూ చూడాలి. నేనైతే కుసుమ గారిని పలకరిస్తున్నాను. నమస్తే. నమస్తే అపర్ణ గారు, ఎలా ఉన్నారు? బాగున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. ఇది మాకు వచ్చిన, అలాగే మా వ్యూవర్స్కి కలిగిన ఆపర్చునిటీ అని మేము అనుకుంటున్నాం కుసుమ గారు. ఎందుకంటే ఇలాంటి టాపిక్స్ గురించి చాలా తక్కువ అవేర్నెస్ ఉంది. డెఫినెట్లీ దిస్ ఈస్ ద నీడ్ ఆఫ్ ద అవర్ అని చెప్పాలి. సో బేసికలీ వీఆర్ టాకింగ్ అబౌట్ విక్టిమ్ టు విక్టర్. యా, విక్టిమ్ మైండ్ సెట్ టు విక్టర్ మైండ్ సెట్. యా యా. సో అసలు విక్టిమ్ అంటే, ఇప్పుడు మన జీవితాల్లో అందరికీ కష్టాలు ఉంటాయి కదండి, మనం విక్టిమ్స్ అని ఎందుకు అనుకోవాలి అనేది నా ఫస్ట్ ప్రశ్న. ఓకే, విక్టిమ్స్ అని అనుకోవటం కాదు, ఇట్స్ ఆల్ అబౌట్ మైండ్ సెట్. బేసికలీ హౌ వి రికగ్నైజ్ దట్ విక్టిమ్ మైండ్ సెట్ అంటే, ఎలా తెలుసుకోవాలి అంటే, యూజువల్లీ మనకి లైఫ్లో చాలామందికి స్ట్రగుల్స్ ఉంటాయి, ఆబ్స్టికల్స్ ఉంటాయి, రోడ్ బ్లాక్స్ ఉంటాయి, చాలా ఉంటాయి. బట్ ఎవరైతే వి కీప్ ఆన్ టాకింగ్ అబౌట్ ఆల్ దోస్ థింగ్స్, యూజువల్లీ ఒక కష్టం వచ్చినప్పుడు నెగిటివ్గా మాట్లాడుకోవడం, వై వై ఇట్ హ్యాపెండ్ లైక్ దిస్, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, నాకే ఎందుకు ఇలా అయింది అంటూ ఆ కంటిన్యూస్ నెగిటివ్ సెల్ఫ్ టాక్ ఉంటుంది విక్టిమ్స్కి. అండ్ రాదర్ దాన్ మన మీద మనం వర్క్ చేసుకోవడం మానేసి ఎక్కువ బ్లేమ్ చేస్తూ ఉంటాం, ఎందుకు ఇలా జరిగింది, వాళ్ళ వల్లే ఇలా జరిగింది, నాకు ఇలా జరగకుండా ఉండాల్సింది అని చెప్పి బ్రైటర్ సైడ్ చూడకుండా ఈ డార్క్ సైడే ఎక్కువ ఫోకస్ చేస్తారనమాట. అండ్ నెక్స్ట్ స్టెప్ ఈజ్ రికరింగ్ ప్యాటర్న్స్. ఎప్పుడు ఒక ఇబ్బంది వచ్చినప్పుడు అది కీప్ ఆన్ మర్మరింగ్ ఇన్ ద మైండ్, లైక్ డార్క్ సైడే ఆలోచిస్తారు, ఎందుకు ఇలా జరిగింది, ఎవరి వల్ల జరిగింది, నాకు ఎందుకు ఇలా అవుతుంది, నాకే ఎందుకు ఇలా కష్టాలు అని చెప్పి అదే లూప్లో ఉంటారనమాట. ఎప్పుడైతే అలా లూప్లో ఉంటారో స్లోగా లైక్ వీ ఫీల్ లో, రైట్? అండ్ దే ఫీల్ లైక్ పవర్లెస్, చాలా లోగా ఫీల్ అవుతూ ఉంటారు. అండ్ వాళ్ళ హ్యాపీనెస్ పక్క వాళ్ళ మీద డిపెండ్ అవుతుందని నమ్ముతూ ఉంటారు. సో ఇది విక్టిమ్ మైండ్ సెట్. యా. ఓకే, నేను అడగచ్చా? ఒకవేళ అంటే మీరు అంటున్నట్టుగా చాలా సందర్భాల్లో అందరం అనుకుంటూ ఉంటాం, ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్గా మనం అనుకోని విధంగా ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఎందుకు దేవుడా నాకే ఇలా చేసి, ఇట్స్ అ కామన్ స్టేట్మెంట్ దట్ వీ గివ్ కదా. అండ్ ఎవరి వల్లన్నా మనకు అన్యాయం జరిగినప్పుడు వీళ్ళ వల్లే జరిగింది అని కూడా అనుకుంటాం. మరి అలాంటప్పుడు ఇంకా ఎక్కువగా ఈ మనం విక్టిమ్ మైండ్ సెట్లో ఉన్నామని రికగ్నైజ్ చేయడానికి ఇంకేదన్నా? వెరీ గుడ్ క్వశ్చన్ అండి. కామన్ హ్యూమన్ బీయింగ్కి డెఫినెట్గా ఒక కష్టం వచ్చినప్పుడు నాకే ఎందుకు ఇలా జరిగింది, ఇలా వేరేలా జరుగుండాల్సింది, ఐఎమ్ ఐ నాట్ లక్కీ అన్న థాట్ అయితే వస్తుంది. బట్ ఈ విక్టిమ్ మైండ్ సెట్ అంటే ఏంటి అంటే, దాన్ని చాలా ఎక్కువ రోల్ క్యారీ చేస్తారు, లెట్ గో చేయరు అనమాట. చాలా డేస్ అండ్ డేస్ క్యారీ చేసి లో సెల్ఫ్ ఎస్టీమ్కి వెళ్ళిపోతారు. యాక్చువల్లీ వాళ్ళల్లో ఉన్న హిడెన్ టాలెంట్స్ ఇవన్నీ సప్రెస్ చేసేసుకుంటారు అనమాట. దే హ్యాడ్ పవర్ టు ఓవర్కమ్ దట్ సిచ్యువేషన్, బట్ వాళ్ళకి తెలీదు. ఇలా కీప్ ఆన్ మైండ్లో మనం ఎప్పుడైతే నెగిటివ్ సెల్ఫ్ టాక్ చెప్పుకుంటూ ఉంటామో మన పవర్లెస్ అని ఫీల్ అవుతూ ఉంటాం. సో దట్స్ హౌ వీ రికగ్నైజ్ విక్టిమ్ మైండ్ సెట్. అండ్ చాలా కోపం ఉంటుంది అండ్ పవర్లెస్గా ఫీల్ అవుతాం, ఏం చేయాలో తెలీదు, ఎక్కువ అదర్ పీపుల్ని బ్లేమ్ చేస్తూ ఉంటాం. సో దిస్ ఈస్ హౌ వీ రికగ్నైజ్ బేసికల్లీ. ఓకే, అదే ప్యాటర్న్ లూప్లో నాకే కష్టాలు అని అనుకుని లైక్ సాడ్ ఫీల్ అవుతూ ఉంటాం అనమాట, కాన్స్టెంట్గా చాలా రోజుల వరకు. సో నాకే అన్ని కష్టాలు అని బాధపడుతూ గివప్ మూమెంట్లోకి వెళ్ళిపోతే వాళ్ళని విక్టిమ్ మైండ్ సెట్లో ఉన్నారు అనుకోవచ్చు. ఓకే, అయితే అసలు ముందుగా మనం నెక్స్ట్ టాపిక్లోకి వెళ్ళే ముందు, అసలు ఈ మైండ్ సెట్ అనేది మన లైఫ్ మీద ఎంతవరకు ప్రభావితం చేస్తుంది?
ఇట్ ప్లేస్ ఎ క్రూషియల్ రోల్ అండి. బికాస్ ఒక సక్సెస్ కావాలి అంటే ఒక స్ట్రాటజీ వేస్తాం, ఇలా ఇలా చేస్తే సక్సెస్ వస్తుంది అని. దానికన్నా ముందు మైండ్ సెట్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఏదైనా ఒక పని చేద్దాం అనుకున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ అబ్స్టికల్ వచ్చింది, స్ట్రాటజీ వేసాం, దాని ప్రకారంగా అవ్వలేదు, సో అక్కడికి మనం స్టాప్ చేసేస్తాం. బట్ ఎప్పుడైతే పాజిటివ్ మైండ్ సెట్ ఉందో అప్పుడు మనం దీన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి, ఎందుకు ఇది వచ్చింది, దీని నుంచి మనం ఏం నేర్చుకోవాలని వచ్చింది అని మనం అలా ఆలోచిస్తాం, పర్సెప్షన్ అలా ఉంటుందన్నమాట. సో మైండ్ సెట్ ప్లేస్ ఎ క్రూషియల్ రోల్.